ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు జగ్గయ్యపేట నియోజకవర్గం పెనగంచిప్రోలు గ్రామంలో మున్నేరు వరద ప్రవాహం వల్ల ముప్పునకు గురైన ప్రాంతాలను స్థానిక తెదేప నేతలతో కలిసి శ్రీరామ్ తాతయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నేరు వరద ప్రవాహం వల్ల గ్రామంలో సుమారు 100 గృహాలపైన ముంపుకు గురైనటువంటి కారణివాసులకు పునరావాస మరియు భోజన వసతి ఏర్పాట్లను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతల సీతారామయ్య, జిల్లేపల్లి సుధీర్ బాబు, గజ్జి కృష్ణమూర్తి, కొత్తపల్లి సతీష్, చుంచూ రమేష్, నల్లపునేని కొండ తదితరులు పాల్గొన్నారు. अस्त बाबा बनाए रे ए वरद मुनीर वरद बावटों पेनगंजपुर ग्राम लोत प्रां में सुमार वैना नीट मरी मुंगों चारा मंद की इबंध पड़ता तिने आहार वस्तु तिरमंडल कावच्छ वस्त्र तुम्हें प्रभुत्व नोट को एवरते निवास इबंधारो वाल की वैंने शेलटर एर्पड़े वाल कावास भोजन एर्पड़ा अदे विधा नष्ट एवरो इंटर प्रभुत्व सहाय डिमेंड रेवेन्यू अधिकार पूरी अधिकार अलर्ट उ एक्क लोत प्राथमिक एवर इबारो वाली उद्धव दाचों वाल आदमी प्रभुत्म डिमेंडा तक अधिकार वी इकड़ पर्यवेक्षी గుడివాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం రిలీజ్ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అభిమానులు సంబరాలు నిర్వహించారు. జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గ అధ్యక్షుడు బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ది నెక్స్ట్ థియేటర్ వద్ద వాల్ పోస్టర్లకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. अंदर की नमस्कार. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నటించిన ప్రో సినిమా విజయవంతమైంది. పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ ఏ విధంగా చూడాలనుకుంటారో ఆ విధంగా ఈరోజు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన ప్రతి నిమిషం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. ఈ యొక్క ప్రేక్షకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రాబో రోజులలో చూడాలనుకుంటున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా ప్రేక్షకులందరూ కూడా విజయవంతం చేసి రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రజా నాయకుడిగా చూడాలనుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ యొక్క బ్రో సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుందని చెప్పి ప్రజల అభిమానం చేరుకుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఈ యొక్క సినిమాని చూసి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ హాజరైన అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై జనసేన.
గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం వెనన్నపూడి ఎస్సీ కాలనీలో పై నుండి వస్తున్న వాటర్ ఫ్లోటింగ్ వలన గ్రామంలోని రోడ్లు చెరువులు కలిసిపోయాయని ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయని తెలుసుకొని టీడీపీ సీనియర్ నాయకులు వెనుగండ్ల రాము పర్యటించి ఎంఆర్ఓ భవన్ నారాయణకు తెలియజేయగా ఎంఆర్ఓ స్పాట్ కు వచ్చారు. ఇద్దరు కలిసి స్వయంగా రోడ్ల మీద ప్రవహిస్తున్న నీళ్లను దిగి కాలనీ వాసులతో సమస్యను తెలుసుకుని పరిష్కరించే మార్గంగా సూచనలు చేశారు. రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓకు సమస్యలు వివరించగా ప్రభుత్వం నుండి గ్రామస్తులకు బియ్యం నిత్యావసరాలు మంజూరు చేయిస్తానన్నారు. కరెంట్ లేదు, గంట గంట కరెంట్ తీసేయటం, వైర్లు తీసుకొచ్చే వైర్లు నిలబే పడిపోయినాయి. మాకు కరెంట్ శాఖలు పడుతున్నాయి. ఈ ఇట్టుండి బాబు, పెరిగే సూచనే కానీ తరిగే సూచనే. మరి మా పరిస్థితులు ఇట్టవండి, మమ్మల్ని ఏం చేస్తారో చేయండి. మీ ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నాం మేము. మూడు రోజుల నుంచి ఒక్కళ్ళు అసగట్టుకోవాలి మమ్మల్ని. రాముగారు వచ్చి అసగట్టుకున్నారు. రాముగారు ద్వారా మళ్ళీ ఆయన ఫోన్ చేసాము. నందివాడ నుంచి ఆయన వచ్చాడు, మాకు ఎంఆర్ఓ గారు వచ్చాడు, వచ్చి మాకు ఈ సహాయం చేస్తున్నాడు. నాలుగు రోజులు బట్టి అట్ట బాధపడుతున్నాం. తాగటానికి నీళ్ళు ఎవరు తెల్ల జల తింటాం, ఇంట్లో బడి మా కూడు కుమ్ము లేకుండా ఉండయి వండుకుని అట్టగి తింటున్నాం. ఇప్పుడు మేము ఫోన్ చేసి రాము గారిని రప్పించాము. మరి నందివాడ నుంచి ఆయన రప్పించి మేము మాకు సహాయం చేయమని మేము అడుగుతున్నాము. మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే అవకాశం లేదు, నీళ్లు తెచ్చుకునే అవకాశం లేదు. మా పిల్ల జలం ఇట్ట బడి ఉంటున్నాం బాబు. ఇది మేము అడిగేది, మాకు సహాయం చేయండి. మాకు తినబండి ఏమీ లేవు. ఈ వెన్నన్నపూడి గ్రామంలో ఈ సుమారు ఈ వాడ కాలనీ, ఈ కాలనీలో కాలనీ మునిగిపోయిందని చెప్పి మన సురేష్ గారును మన స్వామి గారు చెప్పడంతో ఇక్కడికి వచ్చి చూస్తానికి వచ్చానండి. నిజంగా అంటే నాలుగు రోజులు అయిపోయింది, వాళ్ళ పడి కూడా నాలుగు రోజులు అయిపోయింది. ఇంతవరకు ఉన్న కొద్దీ ఇక్కడ పెరుగుతూ ఉందండి నీటి మట్టం మీద. ఎందుకంటే వెళ్ళే కాలువలు మొత్తం పుడిగిపోయి ఉన్నాయి, మొత్తం పుడికి తీక మొత్తం మీద అంతా రివర్స్ కొడతా ఉంది ఇక్కడ అని ఆయన చెప్తా ఉన్నారు. ఇంకా 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 ఉన్న కొద్దీ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు దీంట్లో. సో ఇది చూసింది నిజంగా మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. నేను చూసుకుంటా వస్తుంటే మేము సగమే తిరగలిగాం గ్రామంలో, కానీ సగంలో సగం అంతా మోకాళ్ళు అవుతున్నాయి. ఇంక పైకి వెళ్తే కనుక నడువులో దాటిపోతుందని చెప్తున్నారు. ఇళ్ళకి వెళ్ళే దారి పాప ఆవిడ ఆవిడ ఇంటికి వెళ్ళే దారి అయితే అసలు ఎక్కడ లేనే లేదు. పూర్తిగా ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని ఆడపిల్లలను పెట్టుకుని స్కూల్కి వెళ్తాను, కానీ స్కూల్ పక్కన పెడదామండి. అసలు మామూలుగా బతికే పరిస్థితులు లేవు ఇక్కడ. ఇంత దారుణమైన పరిస్థితి నేను అక్కడ గురువాడలో ఇలా ఉండాలి, మనుషులు ఇంకా బాగా ఇలా బతకాల్సి వస్తుందనే దాని మీద నాకు చాలా భావేదనగా ఉంది. చాలా చాలా నేను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రశ్న అయితే కదా. దీంట్లో ఈ మొత్తం మీద రాగానే పిలిస్తే ఒక ఎంఆర్ఓ గారు మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చారు. ఇవాళకి ఇవాళ సొల్యూషన్ ఏంటనేది అయితే కనుక కొంచెం ప్రొవైడ్ చేశారు. కానీ ఎక్కడంటే వీళ్ళకి పాలు ఇస్తా ఉన్నారు, బ్రెడ్ ఇస్తా ఉన్నారు, బియ్యం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మేము కొంచెం పప్పు కూడా పప్పును నూనె యాడ్ చేయమంటే యాడ్ చేస్తామని చెప్పారు ఆయన. సో కూరగాయలు నేను ఇద్దామని డిసైడ్ అయ్యాను ఇప్పుడు. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఇవాళకి వాళ్ళు చేయగలిగింది ఇక్కడ ఏమీ లేదని తెలుస్తుంది. ఎందుకంటే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాల్సిందే. ముందు చూపు లేని వ్యక్తులు పరిపాలిస్తుంటే ఇట్లాగే ఉంటుందండి బేసిక్. ఎందుకంటే దారి అంటే గుడివాడ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు పూర్తిగా నష్టపోయారని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుడ్ల వల్లేరు మండలంలో అకాల వర్షాలకు 25,000 ఎకరాలు నీట మునిగాయని, పలు డ్రైన్లు పూడిక తీయకపోవడం వలన నీటి ప్రవాహం సాగటం లేదని, రైతులు పూర్తిగా నష్టపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ పూడిక తీయడానికి టెండర్లు పిలుస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టోన్ అధ్యక్షుడు డి రాంబాబు, మహిళా అధ్యక్షురాలు ఎర్లగడ్డ సుధారాణి, ముల్లపూడి రమేష్ చౌదరి, వాసే మురళి తదితరులు పాల్గొన్నారు. Okay.
మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. గుడివాడ పట్టణంలో మల్లెపాలెం దగ్గర ప్రభుత్వం పేదల కోసం స్థలాలు ఎక్వైర్ చేశారు, పొలాలు. అక్కడ పెద్ద కుంభకోణం జరిగింది. ఇప్పటి నుంచి మూడేళ్ళ నుంచి అదే మాట్లాడుతున్నా వాళ్ళు. దాని కారణంగానే టిట్కో వెళ్ళి ఏదైతే జగనన్న కాలనీ ఏ విధంగా చూడండి, సెంట్ స్థలం ఏదైతే ఇచ్చారో పూర్తిగా మునిగిపోయి దీనికి కారణం వాళ్ళకి ఇచ్చిన ఎస్టిమేట్లు డిజైన్ పోయినాయి. దీని కాంట్రాక్ట్ ఎవరు? కొడాల నాని బినామీ. దిగితే 25 కోట్లు దోసుకోండి దాంట్లో. మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, కానీ ఎవరు దాని మీద దృష్టి పెడతలేక ప్రభుత్వం కేవలం దోచుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి నాయకులకి ఇంకో 2 రోజులు లేదు. మట్టి ఎక్కడెక్కడ తీసుకొచ్చారు, రోడ్ల మీద ఎక్కడ మట్టి ఉంటే లేపు అమ్ముకోవడం. వాళ్ళు సరిగ్గా ఏదైతే డిజైన్లు ఇచ్చిన లెవెల్లో చేసుకున్నారంటే ఇంత మునిగేది కాదు. వాళ్ళన్నీ కూడా కంప్లీట్ సింక్ అయిపోయి పెద్ద గుంటల్లాగా ఏర్పడినాయి అక్కడ కాలనీ అంతా కూడా. ఈ దుర్మార్గులు చేసిన అవినీతి వలన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసి అందరికి నమస్కారం అండి. ఈ 4 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల వల్ల కూడా మరి గుడివాడలో ఉన్న టిట్కో ఇళ్ళు, జగనన్న కాలనీలు మొత్తం పేకల్లోకి మునిగిపోయినాయి. మట్టి తోలామని చెప్పి వాళ్ళు అక్రమంగా మట్టి తోలకుండా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. మొన్న రోజా వచ్చింది గుడివాడ. దేనికి వచ్చిందండి ఆవిడ రోజా? ఏం చుట్టాకు వచ్చిందండి? బస్టాండ్ మీదగా వెళ్ళింది ఆవిడ. బస్టాండ్ మీదకి వెళ్ళి బస్టాండ్ చూడలేదు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన అసలుకి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షాల్లో ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు. మరి ఎందుకు వచ్చిందండి ఈ రోజా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం దీనికి తప్పితే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మనం ప్రజాపాలన ఎలా చేస్తున్నాము అనేది ఈ దీని గురించి కూడా అసలు ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టరు, మాట్లాడరు. నియోజకవర్గ శాసనసభ్యులు నాని గారు ఆయన అసలు గుడివాడ గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారు? పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటారని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. వాన మహోత్సవంలో భాగంగా బాపట్ల మండలం వెదుళ్లపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, ఏఎస్పీ పి మహేష్ కలిసి మొక్కలు నాటారు. తదుపరి కూరగాయల విత్తనాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. హరిత బాపట్ల జిల్లాగా రూపురేఖలు మార్చడం కొరకు డ్వామా ఆధ్వర్యంలో 2 లక్షల మొక్కలు ఒకేసారి జిల్లాలో నాటుతున్నామని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ స్థలాలన్నింటిలోనూ మొక్కలు నాటుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డిఆర్ఓ కె లక్ష్మీ శివజ్యోతి, బాపట్ల ఆర్డీఓ జి రవీందర్, డ్వామా పీడీ వైశంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మాధురి గారు, మాధురి నాగూర్జీ గారు, తర్వాత కోలేశ్వరి ఈశ్వరమ్మ గారు, వెంకటేశ్వరమ్మ గారు, మల్లేశ్వరి గారు, ధన్యవాదాలు.
బాపట్ల జిల్లా చుండూరు మండలం పెనుగుదురుపాడు వేటపాలెం గ్రామాల మధ్య గ్రీన్ బాపట్ల అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆర్ఎండ్బి రోడ్డు మార్చిన పక్కన సచివాలయం పక్కన మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటితే ఎంతో ప్రకృతి స్వేచ్ఛ వాతావరణం బాగుండదని గ్రామ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ గ్రామ నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్ దుగ్గిరాల బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపల్లే పట్టణంలో పర్యావరణ పచ్చదనంలో భాగంగా రెవెన్యూ విభాగం వారి చేత చెట్ల నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రేపల్లే ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలను పసిపిల్లలను పెంచినట్లు పెంచి పెద్ద చెయ్యాలని, వాటి ప్రతిఫలాలు అందిపుచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ ఇది అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఇరువైపుల మొక్కలు నాటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదేశాలుగా ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ వారి సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు జిల్లాలోని అన్ని విద్యాలయాలు, కార్యాలయాలు, సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు మరియు రెవెన్యూ ప్లాంటేషన్కి రోడ్ల పక్కన చెట్లు నాటే కార్యక్రమం, ఎందుకంటే గ్రీన్ బాపట్లగా మన జిల్లాని మార్చేందుకు గాను ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు సూచనల మేరకు ఈ రోజున తహసీల్దార్ వారి కార్యాలయ ప్రాంగణంలో అందరూ అధికారులను సమన్వయం చేసుకొని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఈ చెట్ల నాటే కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకున్నాం. మనందరికీ తెలుసు, మానవాళికి జీవితం, మానవాళి యొక్క జీవితం అనేది ప్రకృతి మీద మాత్రమే ఆధారపడింది. ప్రకృతితో మనం సహజీవనం చేసుకుంటూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిని కాపాడుకుంటూ వాటి ఫలాలను మనం స్వీకరించి మన జీవనశైలి మరి ఇటువంటి జీవనశైలి మనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా దీనిలో భాగంగా మనం ముందుగా ప్రేమించాల్సింది ప్రకృతిని. ప్రకృతి అంటే చెట్లు కాపాడుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, తద్వారా మనకు వచ్చే ఆక్సిజన్ ద్వారా మనం బతుకుతున్నాం. అదేవిధంగా ప్రకృతి ఇచ్చేటువంటి మరి కూరగాయ ఉత్పత్తులు కానీ, ఫలాలు కానీ, అలాగే వ్యవసాయం ద్వారా మనకు వచ్చేటువంటి ఆహార ధాన్యాలు కానీ అవన్నీ కూడా భూమిలో నుంచే మనకు వస్తున్నాయి. వీటన్నిటిని మనం స్వీకరిస్తున్నాం. వాటికి మనం ప్రేమించే విధంగా మనం ఇచ్చేటువంటి సరైనటువంటి ఒక పుణ్యకార్యం ఏంటంటే ప్రకృతిని ప్రేమించడం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసేందుకు సూచన ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని కార్యాలయ అధికారులకు, ఇచ్చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ప్రతి ఒక్కరూ నీళ్ళల్లో కూడా చెట్టు నాటండి. మనం పుట్టిన బిడ్డ మనకి పుట్టిన బిడ్డ కనుక పుడితే దాన్ని వదిలి
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రీన్ బాపట్ల కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆమృతలూరు మూల్పూరు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి మోహర్ కుమార్, సర్పంచులు దేవరకొండ రాము, మూల్పూరు జయశ్రీ, ఎంఈఓ టుకే రమేష్ బాబు, ఏపీఎం రాంబాబు, ఏపీఓ కిషోర్, మూల్పూరు సాగర్, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి తప్పని సార్, మీరు చెబితే మేము చెబుతాం. మొక్కలు నాటండి అంటే పర్యావరణం మంచిగా అంటాం. రాట్లు ఎక్కడ వరకే వెనకాల నుంచి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బ్రట్టిపూల మండలం నందు కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రీన్ బాపట్ల భాగంగా 200,000 మొక్కలు నాటే కార్యక్రమం భాగంలో బ్రట్టిపూల మండలంలోని 15 గ్రామ పంచాయతీలో 8,000 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చింతమోటు గ్రామ పంచాయతీ నందు ఆర్బీకే కార్యాలయంలో మరియు పెసర్లంక హై స్కూల్ నందు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంకు ఈఓపీఆర్డీ ఉహారాణి, ఎంఈఓ టు మరియు ఏబిఎం శ్రీమన్ నారాయణ, ఏపీఓ సుధీర్, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు మరియు తదితరులు పాల్గొన్నారు. అలాగే స్కూల్ పిల్లలందరికీ నమస్కారాలండి. మరి ఈరోజు
అనే ఒక ప్రోగ్రామ్ ని గౌరవ కలెక్టర్ గారు మనకి ఈ జిల్లా అంతట 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం మహోత్తరమైనటువంటి కార్యక్రమం స్వీకరించారు. ఈ జిల్లా అంతట ప్రతి గ్రామంలోనూ ప్రతి స్కూల్లోనూ ప్రతి బిల్డింగ్ దగ్గర ప్రతి ఆర్బిక సెంటర్ దగ్గర సచివాలయం దగ్గర ఎక్కడ ఒక కమ్యూనిటీ ప్లేస్ ఎక్కడ కనబడినా కూడా ఈచ్ వన్ ఎవ్రీ వన్ ఒక ప్లాంట్ నాటాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలి, పర్యావరణాన్ని రక్షించాలి. మరి ఒక నినాదంతో గ్రీన్ ఫార్మర్ గా ప్రతి ప్రోగ్రామ్ గౌరవ కరెంట్ గారు 28వ తారీఖు అంటే పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఈ రోజున నెరవేర్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క సభ్యులు అంటే ఏదో అధికారులు వచ్చారు, 5 దేశాలు మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు, 4 గుంటలు తీశారు, 4 మొక్కలు పెట్టారు, వెళ్ళిపోయారు. అది కాదండి ఈ ప్రధాన ఉద్దేశం. అది కాదు, ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత ఉండాలి. ప్రతి పౌరుని దగ్గర ఒక బాధ్యత ఉండాలి. మొక్కలు నాటే కార్యక్రమం అంటే మన యొక్క విధిగా నిర్వహించాలి అనే కార్యక్రమం అనే ఉద్దేశం మన మనసులో ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క మొక్క నాటి ఆ మొక్క పరిరక్షణ బాధ్యత నిర్వర్తించి ఆ మొక్క పెరుగుదల చేసేటప్పటికి ఒక 4 సంవత్సరాలు ఈ మొక్క నాదే.